తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం 1 జనవరి 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. కుంభరాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా శని, గురువు 12వ రాశిలోనూ, రాహువు 4వ ఇంటిలోనూ సంచరించడం వల్ల ఎక్కువగా ప్రతికూల ఫలితాలే అనుభవానికి వస్తాయి. నష్టానికి ఇల్లు గానీ స్థలం గానీ అమ్ముకోవాల్సి రావడం, వైద్య ఖర్చులు పెరగడం, ఏ పని ఒక పట్టాన పూర్తి కాకపోవడం, అనవసర ఖర్చులు, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోవడం, ఉద్యోగం పోవడం, ఇతి బాధలు అనుభవానికి వస్తాయి. జాతక చక్రంలో గ్రహాల దశలు బాగా ఉన్న పక్షంలో పరిస్థితులు కొద్దిగా మెరుగ్గా ఉంటాయి. అయితే ఇతర గ్రహాల సంచారం కాస్తంత అనుకూలంగా ఉండడం వల్ల మొత్తం మీద రోజులు బాగానే గడిచిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. భార్యాపిల్లలతో కలిసి కొనుగోళ్లు చేస్తారు. ఏలిన నాటి శని కారణంగా తిప్పుట ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. 2వ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు, అప్పు తీరుస్తారు, వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎంత ప్రయత్నించినా ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళవు. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. కుంభరాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా శని, గురువు 12వ రాశిలోనూ, రాహువు 4వ ఇంటిలోనూ సంచరించడం వల్ల ఎక్కువగా ప్రతికూల ఫలితాలే అనుభవానికి వస్తాయి. నష్టానికి ఇల్లు గానీ స్థలం గానీ అమ్ముకోవాల్సి రావడం, వైద్య ఖర్చులు పెరగడం, ఏ పని ఒక పట్టాన పూర్తి కాకపోవడం, అనవసర ఖర్చులు, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోవడం, ఉద్యోగం పోవడం, ఇతి బాధలు అనుభవానికి వస్తాయి. జాతక చక్రంలో గ్రహాల దశలు బాగా ఉన్న పక్షంలో పరిస్థితులు కొద్దిగా మెరుగ్గా ఉంటాయి. అయితే ఇతర గ్రహాల సంచారం కాస్తంత అనుకూలంగా ఉండడం వల్ల మొత్తం మీద రోజులు బాగానే గడిచిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. భార్యాపిల్లలతో కలిసి కొనుగోళ్లు చేస్తారు. ఏలిన నాటి శని కారణంగా తిప్పుట ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. 2వ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు, అప్పు తీరుస్తారు, వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎంత ప్రయత్నించినా ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళవు.